నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ నేను మీ బ్రహ్మనాయుడు ది డిబేట్ స్పాన్సర్ బై వెసిల్లా అగ్రిగేట్ అండ్ కాంక్రీట్ మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసింది కాంగ్రెస్ స్పష్టమైనటువంటి మెజార్టీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది అయితే మొత్తానికి సిఎల్పి లీడర్ని అయితే ఎన్నుకున్నారు అయితే సిఎల్పి లీడరే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి అయితే మొత్తానికి ఎవరిని సిఎల్పి సీఎల్పీ లీడర్గా ఎన్నుకుంటారు సిఎల్పి లీడర్గా ఎన్నుకున్న వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తారా లేకపోతే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా మరొక వ్యక్తిని ఎవరన్నా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం సురేష్ రెడ్డి గారు జనసేన పార్టీ నాయకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కిషోర్తో పాటు గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా నరసింహనాయుడు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా కిషోర్ గారితో మాట్లాడదాం కిషోర్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మొత్తానికి కిషోర్ గారు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గారి శకం ముగిసిపోయిందని అనుకోవచ్చా నిన్న మొన్నటి వరకు ఒక బలమైన శక్తిగా ఒక బలమైన శిఖరంగా ఉన్నటువంటి ఆ శిఖరం నేల కొరిగిందని అనుకోవచ్చా అలా ఏమో అనుకోలేమండి రాజకీయంలో ఎప్పుడు ఏం లేచు కూర్చుంటారో తెలియదు కదా పివి నరసింహారావు గారు లాస్ట్ మూమెంట్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది ఆయన ఆ టైంలో నేను పార్లమెంట్ కూడా నిలబడి అన్నారు నైంటీ వన్లో పార్లమెంట్ కూడా నిలబడి హెల్త్ బాగాలేదన్న వ్యక్తి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు తీసుకున్నాడు సో అట్లేం చెప్పలేము రాజకీయంలో ఇప్పుడు జో బైడెన్ గారు ఏ జనవై ఆయన ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు అత్యంత పవర్ఫుల్ దేశానికి రాష్ట్రపతి ఉన్నాడు ఆయనకి కాకపోతే నేను అనుకోవడం ఇప్పుడే పరిస్థితుల్లో యొక్క దీంతో ఆయన సిఎల్పి ఏమంటారు టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడికి తీసుకోకపోవచ్చు అని నా ఉద్దేశము లెజిస్లేచర్ పార్టీ లీడర్గా మేబీ కేటీఆర్ గారికి హరీష్ రావు గారి ఎవరికో ఇస్తారని నేను అనుకుంటున్నాను సో అంటే పది సంవత్సరాలు ఆయన అయితే చరిత్రలో అయితే నిలిచిపోతారు కదా ఇంత పెద్ద తెలంగాణకి కాస్ ఆయనే కాబట్టి కారణము కాబట్టి రాజకీయాల్లో కూడా ఎవరైనా కూడా మన టైం జరిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పడి కొద్దిగా టైంకి తగ్గట్టు పోతూ ఉండడం అనేది ఉత్తమం ఆ పాయింట్లో చూసుకొని కేసీఆర్ గారు యాక్చువల్లీ ఆయన అట్లే ముఖ్య ఆయన ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోతారు ఎందుకంటే తెలంగాణ తెచ్చింది ఆయనే కాబట్టి ఎన్నో సంవత్సరాల కళని నెరవేర్చినట్టు కాబట్టి వాళ్ళు కూడా ప్రధాన వాళ్ళు కూడా ఏమి వాష్డౌట్ కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ భవిష్యత్తులో ముందు తరానికి తెలంగాణ వచ్చింది తెలంగాణ తెచ్చింది అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు అనేటువంటిది క్యారీ ఫార్డ్ ఖచ్చితంగా అవుతుంది ప్లస్ ఇప్పుడు కూడా వైట్ వాష్ ఏం కాలేదు అరవై సీట్లు మిడ్ అరవై సీట్లు గెలిస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఆర్ ఫార్టీ సీట్స్ వచ్చినారు వాళ్ళు వాళ్ళు ఎంఐఎం కలిపితే నలభై ఏడు సీట్లు కలపొచ్చా కదా కాంగ్రెస్ అట్ట కాదు మామూలు అలయన్స్ పార్ట్నర్స్ కదా వాళ్ళు కలిసి పని చేసినారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ ప్లస్ అని యాడ్ చేస్తే మనం నలభై ఏడు ముప్పై తొమ్మిది ప్లస్ ఏడు నలభై ఆరు అని రాసుకోవచ్చు పద్నాలుగు తక్కువ అంటే ఏడు ఎనిమిది సీట్లు ఇప్పకు వస్తే కూడా వచ్చినట్టు లెక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా పెద్ద వైట్ వాష్ ఏం కాలేదు బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఎ లెసన్ ఫర్ ఎవ్రీ వన్ ఎంత టోల్ అయినా కూడా ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఉండాలి ప్రజాస్వామ్యకుని మనం గౌరవించాలి ప్రజాస్వామ్యంలో కూడా మనకు అడమెన్సీ లేకపోతే ఇలాంటివి కొద్దిగా ఇది ఎక్కువ అయిపోతే ఇబ్బంది వస్తుంది అడమెంట్ కావడము లేకపోతే చాలా విరవీగినప్పుడు అలాంటి కొద్ది ఇబ్బందులు పడతామనేది ప్రజాస్వామ్యం గుర్తు చేస్తుంది ఆ విషయం నియంతలాగా వ్యవహరిస్తే ఖచ్చితంగా పతనం తప్పదు అనేది అదే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలని అనుగుణంగా పోతూ ఉండాల మనం ఏ స్థాయికి వెళ్ళినా కూడా గ్రౌండెడ్ టు అర్త్ అనేది చూసుకుంటా పద్ధతిగా ఉంటే ఖచ్చితంగా చాలా మంది ఏడు సార్లు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి కేసీఆర్ గారు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఏ రోజు పెడుతున్నారు చూసాన్ సెకండ్ టైం ఓడిపోయినా అంటే ఇప్పుడు నేను అంత ముందు ఎయిటీ త్రీలో టీడీపీ టీడీపీ తరఫున నిలబడి ఓడిపోయారు ఫస్ట్ టైం ఎనిమిది వందలు ఓడితే తక్కువనే ఓడిపోయారు ఇదే రోజు బీజేపీ అభ్యర్థి ఒక సామాన్యుడి చేతిలో ఓడిపోయారు ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి ఓడించిన సో అది పెద్ద హెడ్ లైన్స్ అవుతుంది నేషనల్ హెడ్ లైన్స్ అవుతున్నది సో ఇద్దరిని ఓడించిన ఘనత బీజేపీ మోదీ గారి దృష్టిలో పడి ఉంటుంది ఖచ్చితంగా పడుతుంది హీజ్ ఎ జైంట్ కిల్లర్ నేనైతే ఆయనకి బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఇవ్వాలని చెప్తాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు వాళ్ళు అసెంబ్లీలో కనపడితే ఈయనే గుర్తొస్తాడు వాళ్ళకి ఓడిపోయినామని ఈ రోజు గుర్తు చేయొచ్చు కూడా సో అలాంటి పరిస్థితి నేనేమంటున్నానంటే పరిస్థితులు బాగలేనప్పుడు ఒకసారి లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో చూస్తాము ఎప్పుడైతే ఎయిటీ ఎయిట్ సీట్లు ఇప్పుడు ఎంత ఇదిగా అంటే కేటీఆర్ గారు బీజేపీ ఒక పార్టీ ఉంది ఆ పార్టీ నూట ఐదు చోట్ల డిపాజిట్ రాలే ఇలాంటి మాటలు మాట్లాడారు ఎలా ఉంటుంది మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళ నోటి ఇచ్చినారు ఎలక్షన్ ఐదు నెలల తర్వాతనే అవును నాలుగు ఎంపీ సీట్లు వచ్చినాయి బీజేపీకి సో ఎవరిని తేలిగ్గా తీసుకోవాల్సిన పనిలా మన టైం జరుగుతుంది అనేటప్పుడు మనము కొద్దిగా ఇదిగా ఉండాల్సిన పని లేదు అంత విరవీగాల్సిన పని లేదని నా ఫీలింగ్ సో ఇలాంటివే ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత పెద్ద ఏమంటారు చూసినారు కదా సముద్రం అంతా ఈయని దీనిలో వచ్చి పడినాడు టైప్ లో ఇప్పుడు ఓటమి ఎదుర్కొన్నాడా లేదా వంద గొడ్లు తిన్న రాబందు ఒక సచ్చిందని నిన్న మొన్నటి వరకు ఎవరికి తెలియనటువంటి వ్యక్తి చేతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోవడం జస్ట్ ఇమాజిన్ చేయండి సో ప్రజాస్వామ్యం స్ట్రాంగ్ అంత ముందు మనం ఎప్పుడు జైంట్ కిల్లర్ ఓటం అనేది ఇంత ముందు రామారావు గారు చూసేవాళ్ళము చిత్తరంజన్ దాస్ గారు కలవకుర్తులు ఓడి కలవకు అది ఈ రోజు మళ్ళీ గుర్తు నైన్ లో కలవ ఆయన అప్పుడు రామారావు గారు రెండు చోట్ల అవును ఓకే ఎట్లా లక్కీగా ఆయన ఇదేనాడు చెప్తున్నాను అలా ఇదేంది కదా అంటే ఇక్కడ కిషోర్ గారు మనం కూడా ఆలోచించవచ్చు ఒకవేళ కేసీఆర్ గారు గెలిస్తే కామారెడ్డి నుంచి గెలిస్తే రాజీనామా చేసి ఊ అవకాశం రేవంత్ రెడ్డి గారు గెలిచినా అక్కడ రాజీనామా చేసి కొడంగల్ లోనే ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి కామారెడ్డి ప్రజల యొక్క చైతన్యాన్ని ఖచ్చితంగా మనం అక్కడ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అదే దాంట్లో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారి క్యాన్వాస్ కూడా మనం మెచ్చుకోవాలి ఏమీ అన్న తెలుసిన కొడంగల్ డిపో బస్సు పోతే లాస్ట్ మళ్ళీ కొడంగల్ డిపోకే వెళ్తుంది అవును గజ్వేల్ డిపో బస్సు మళ్ళా గజ్వేల్కే వస్తుంది కామారెడ్డి డిపో బస్సు మళ్ళా కామారెడ్డికే వస్తుంది అని జనాలకి బాగా మోటివేట్ చేశాడు అంటే నేను కామారెడ్డి డిపో బస్సు నేను నేను ఎప్పుడు మీ దగ్గరే ఉంటాను వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు అనేది చాలా కేటగిరీ చెప్పగలిగినాడు ఈ కుడ్ కమ్యూనికేట్ ఇన్ వెరీ ఎఫెక్టివ్ వే అండ్ ఇంత పెద్ద స్టాల్ వార్స్ మధ్య భయపడలేయన పదిహేను వేలు ఓట్లేదు అదే ఆయన భయపడకుండా వాళ్ళిద్దరిని ఓడిసినాడంటే అంటే వెళ్ళి హ్యాట్స్ ఆఫ్ టు ఇస్ ఇది నా ఉద్దేశం మొత్తానికి ఇక్కడ సిఎల్పీ లీడర్గా ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది సీఎల్పీ లీడరే సీఎం అయ్యేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అనుకోవచ్చు సిఎల్పి లీడర్ అంటే ఆటోమేటిక్ ఆబ్వియస్ ఛాయ్ సిఎల్పీ లీడర్ ఎన్నుకుంటాననే ఆయన సీఎం క్యాండిడేట్ అని అర్థం అట్లే ఉండదు అట్లే ఉండదు ఎందుకంటే రూలింగ్ ఇప్పుడు హి విల్ బి ద పార్టీ లీడర్ ఫర్ దట్ ఇన్ ద అసెంబ్లీ కాబట్టి ఇప్పుడు తీసుకున్నప్పుడు సిఎల్పి లీడర్ ఉంటాడు ప్రతిపక్షంలోనూ వేరే వాళ్ళు సీఎల్పీ అంటే వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఇప్పుడు ఉదాహరణకి బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ నాకు తెలిసి రేపు కేటీఆర్ గారు వచ్చో లేకపోతే కేసీఆర్ గారు కాకపోవచ్చు నా ఉద్దేశం నా అంచనా ప్రకారం అట్లా ఇప్పుడు సిఎల్పి లీడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా కాంగ్రెస్ ఎనిథింగ్ కెన్ హ్యాపెన్ లాస్ట్ మూమెంట్ సస్పెన్స్ చూసినా కదా లాస్ట్ టైము కర్ణాటక కావచ్చు డికే శివకుమార్ అవుతాడు అందరూ అనుకున్నారు ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఇలాగే ఆయనే మొత్తం భూజా నేసుకొని చేశాడు అందరూ గారు ఇస్ పాసిబుల్ కాకపోతే కాంగ్రెస్ లో ఉండే పరిస్థితి ఈ రోజున్న పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవాలని పరిస్థితి మూడు స్టేట్లలో వాళ్ళు ఓడిపోయిన కారణంగా సో ఇప్పుడు ఏకైక వాళ్ళకి ఆశా కిరణం వచ్చి రేవంత్ రెడ్డి తెలంగాణ కాబట్టి రోజు ఆ రిస్క్ తీసుకుంటారో నేను అనుకోవట్లేదు ఇంత లెవెల్లో స్టిల్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ కాంగ్రెస్ ఎందుకంటే మీరు చూడండి వాళ్ళ యంగ్ ఫేసెస్కి ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మూడు స్టేట్లు ఐ విల్ టెల్యూ అబౌట్ రాజస్థాన్ ది గేవ్ టు అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ ఉంటే కూడా అప్పుడు కూడా పీసీసీ పిసిసి ప్రెసిడెంట్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ జ్యోతిరాదిత్య కీల కమల్నాథ్ గారికి ఇచ్చారు సేమ్ థింగ్ కుమార్ కిల ఆయన కంటే ఇచ్చారు సో అలాంటి సంస్కృతి వాళ్ళకు ఉంది అలాంటి ఎందుకంటే దే డోంట్ వాంట్ పీపుల్ హూ కెన్ ఛాలెంజ్ డెమ్ పొటెన్షియల్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసిన వాళ్ళు భయం భయపడింది సో ఇలాంటి ఛాలెంజ్ చేసే వాళ్ళ లీడర్షిప్ అవసరం వాళ్ళకి సో ఆ క్రమంలో ఏమన్నా ఈ డౌట్ ఉండొచ్చు కానీ బట్ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆ మూడు ఓడిపోయినారు కాబట్టి మూడు స్టేట్లు ఓడిపోయి ఓన్లీ ఈరోజు కాంగ్రెస్ చెప్పుకోగలుగుతుంది ఓన్లీ ఆశా కిరణం తెలంగాణ తెలంగాణనే వాళ్ళకి రోజు ఫేస్ సేవియర్ లేకపోతే ఇక మొత్తం నేషనల్ మీడియా ఆల్రెడీ ఇది చేసుకుంటుంది మొత్తం త్రీ జీరో త్రీ జీరో మోదీకి హ్యాట్రిక్ వచ్చింది మోదీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అట్లా జరుగుతున్నప్పుడు అలాంటి క్రమంలో ఇదైంది రైట్ సో మనం ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బీజేపీ అన్ని స్టేట్లలో గ్రాఫ్ పెంచుకుంది సీట్లు పెంచుకుంది ఓట్లు పెంచుకుంది బీజేపీ ఈ నాలుగు స్టేట్ ఈరోజు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నాం రేపు మిజోరం రేపు కౌంటింగ్ కాబట్టి అన్నిట్లో కూడా అప్సర్చ్ జరిగింది దట్ ఈస్ గుడ్ రైట్ మనతోటి విలాస్ గారు కూడా జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి రైట్ ఒకసారి మనం అమర్ గారితో మాట్లాడదాం యా అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు గుడ్ ఈవెనింగ్ సార్ మొత్తానికి అమర్ గారు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఇంటికి పంపించారు ఎలక్షన్స్లో ఇది ముందుగానే ఎక్స్ అంటే ఆ ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి తరుణంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని కృత్రిమంగా హైప్ చేసుకుంటుందంటూ కూడా కేసీఆర్ గారికి మద్దతుగా ఉన్నటువంటి ప్రచార మాధ్యమాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి కానీ ఎట్టకేలకైతే కాంగ్రెస్సే స్పష్టమైనటువంటి మెజార్టీతోటి తోటి తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి అయితే ఈ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే రేవంత్ రెడ్డి గారికి ఉంటుందనేది మెజార్టీ పీపుల్స్ యొక్క అభిప్రాయం ఒకవేళ ఏమైనా చేంజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు మీరు అన్నట్లో కేసీఆర్ ఇంటికి పోవటం అనేదే కరెక్ట్ ఎందుకంటే వచ్చే సాధారణ ఎన్నిక అంటే ఇంకో ఐదు సంవత్సరాలు జరిగేటప్పటికీ ఆయన వయసు అనేది పెరిగిపోతుంది అప్పుడు ఆయన ఎలక్షన్లో తిరగడం కానీ ప్రచారం చేయటం కానీ ఆ స్టేజ్లో ఉండకపోవాలి ఎందుకనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు మామూలుగా అంటే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు అదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నాడు మనం మామూలుగా ఆయన కూడా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఆయన